ఏపీలో జరగనున్న నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 16 రెవెన్యూ డివిజన్లు 161 మండలాల పరిధిలో పోలింగ్ జరగబోతోంది. 3299 పంచాయతీల్లో సర్పంచ్ స్థానాలకు ఇప్పటికే 554 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో రెండు చోట్ల సర్పంచ్ స్థానాలకు నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 2743 స్థానాలకు 7475 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. నాలుగో విడత పంచాయతీ ఎన్నికల్లో మొత్తంగా 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ నిమిత్తం నాలుగవ దశలో 28,995 పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి తెర మీదకి తీసుకువచ్చారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో హోదా అంశంపై జగన్ మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ధిలో ముందుకు దూసుకువెళ్తామని స్పష్టం చేశారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం విభజనకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని బేషరతుగా పార్లమెంట్ లో ప్రకటించిన సంగతి జగన్ గుర్తు చేశారు. మంచి పనితీరు చూపిస్తున్న పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలను ఇస్తుందన్నారు సీఎం జగన్. సో విత్ రెస్పెక్ట్ టు ది ఫస్ట్ ఎజెండా పాయింట్ ఆఫ్ మేకింగ్ ఇండియా ఎ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, ఐ విష్ టు పాయింట్ అవుట్ సర్, ఫర్ ఇండియా టు బికమ్ అ ఫార్మిడబుల్ ఫోర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ వి మస్ట్ కండక్ట్ అ థరో స్టడీ అండ్ అనలైజ్ ది ఫ్యాక్టర్స్ దట్ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ది సక్సెస్ ఆఫ్ కంట్రీస్ దట్ హ్యావ్ డెమోన్స్ట్రేటెడ్ గుడ్ ప్రోగ్రెస్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. ఇన్ మై ఒపీనియన్ సర్, five significant impediments to the manufacturing sector growth are exorbitant cost of funds from our financial institutions, sir. High cost of power is the second such concern, sir. Delays associated with land procurement is the third concern, sir. Fourthly, sir, delay and complexity in grant of statutory clearances, and fifth, rigid labor laws. With respect to each of these hurdles, the state governments and the union government must take a deeper dive to understand the root cause and make a conscious effort to introduce reforms to mitigate these hurdles. To illustrate the difficulty emanating from one of the points stated above, sir, especially concerning exorbitant cost of funds from our financial institutions, sir, I'd like to convey that for building infrastructure, even the state government's undertakings avail loans from financial institutions like PFC and REC at higher rates of interest of approximately 10 to 11% interest rates, sir. If this is the difficulty faced by the public sector undertakings run by the state governments itself, then one can imagine the plight of the private sector, sir. With this enormous debt servicing requirement, our manufacturing units cannot hope to offer products. కోవిడ్ కారణంగా దెబ్బతిన్న దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు అర్థవంతమైన చర్చ జరగాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భారత్ ను తయారీ రంగానికి కేంద్రంగా మార్చాలని నీతి ఆయోగ్ వర్చువల్ మీటింగ్ లో మోడీని కోరారు. అయితే ఇందుకు 5 రకాల అంశాలు తయారీ రంగానికి అవరోధులుగా మారాయి. రుణాలపై అధిక వడ్డీల భారం, విద్యుత్ ఖర్చులు అధికంగా ఉండటం, భూసేకరణలో ఆలస్యం వంటి అంశాలు తయారీ రంగానికి అవరోధంగా మారాయి. పిఎఫ్సి ఆర్ఈసి రుణాలపై ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11% వడ్డీ చెల్లించాల్సి వస్తోంది. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 నుంచి 3% మించి ఉండడం లేదని సీఎం అభిప్రాయం వ్యక్తం చేశారు. పనితీరు కనబరుస్తున్న పరిశ్రమలకు ప్రోత్సాహకాలను అందిస్తున్నామని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఇంప్రూవింగ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దిస్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ పావర్టీ ఎలివియేషన్ సర్. వన్ కెనాట్ ఓవర్ ఎంఫసైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బీట్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సచ్ ఎస్ పవర్, రోడ్స్, పోర్ట్స్ ఎక్సెట్రా, or social infrastructure such as education, healthcare, sanitation, and etc. Sir, in power sector, our endeavor should be to reduce the cost of power and encourage renewable energy in a big way, sir. Improvement of financial and operational health of the distribution utilities is most essential for the sustainability of the sector, sir. Sir, my government has recently floated a tender
for a 10,000 megawatt solar power project development. The tariff discovered is 2 rupees 48 paise per unit for a 30-year period. Given our irradiation levels, this is significantly lower than the state's average power purchase cost of 5 rupees 20 paise per unit currently, sir. Sir, another important aspect is reverse pumping technology, which is nothing but natural energy storage facility, sir. This supports in mitigating the intermittency associated with renewable energy. Andhra Pradesh has identified a potential of 33,000 megawatt in this area, sir. I urge the union government to come up with a national policy to encourage usage of reverse pumping technology, given the increase in the share of renewable energy in total energy generation. Further, sir, I request the union government to facilitate the power utilities in the state to swap their high cost debt with the low cost long term debt, as this is the need of the hour, sir. So moving on to, with respect to education and health sector, sir, keeping the socio-economic conditions of our country in mind, we cannot wish away from the fact that government is and will be majorly responsible for providing the critical services in the areas of health and education, sir. However, in order to maintain the relevance of these crucial services to the common people at affordable rates, there is a need to provide access to low-cost finance to state governments for developing social infrastructure, sir. This will enable the state governments to provide quality services to its citizens at affordable rates. My government has launched a program by name Nadu Nedu in Education, sir, under which the infrastructure in government educational institutions is being revamped. Under the program, nearly 46,000 government schools, junior colleges, degree colleges, and hostels would be totally revamped with better facilities, sir. So going forward, sir, from the perspective of employability, to make students more competitive at national level and international levels, my government has introduced English as a medium of instruction in all the government educational institutions as well, sir. Sir, with regard to health facilities, sir, you are aware that the bifurcation of the state has deprived the residual state of Andhra Pradesh with Tier 1 cities, sir. We do not have Tier 1 cities to boast about, nor do we have critical tertiary healthcare facilities, sir. So to improve the healthcare scenario in the state, we have taken up revamp of health infrastructure under Nadu Nedu health programs, sir. So right from PHCs to CHCs, area hospitals, district hospitals, and teaching hospitals, we have taken this revamping of hospitals so as to elevate their standard to the national standard, sir. We are also establishing, sir, 10,000 village clinics at the village level, sir. And as far as tertiary care is concerned, sir, we are setting up 16 new medical colleges in different parts of the state, sir, and 5 multi-speciality hospitals in scheduled tribal areas. Sir, as far as these medical hospitals are concerned, sir, medical colleges are concerned, sir, 3 of them have already been accorded permission for part funding, sir. Our request to you is to support these balanced 13 medical colleges so as to have these doctors present in every village. It will facilitate that aspect, sir. So one other important aspect, sir, I urge the union government to evolve a national policy for providing 1 year, sir, compulsory government service in rural areas for medical and nursing students, along with postgraduate students as well, sir. Sir, coming to the last point in the agenda, sir, that is improving of governance, sir. Sir, I feel the solution to improved governance is decentralization and effective use of technology. With the firm belief that service delivery should be transparent and devoid of any corruption or discrimination, my government has established 15,000 village and ward secretariats at village and ward level, sir, along with volunteers
with each volunteer catering to the needs of 50 houses for providing 540 essential services to the citizens. I believe that the services will be further improved with the access to internet to every citizen at the village level. In line with the vision of BharatNet project, we seek to provide internet to every citizen and public institution at village level. We are also establishing digital public libraries in the villages, sir, bringing the concept of work from home closer to the people by providing them uninterrupted access to quality internet in these libraries at every village, sir. Jai Hind, sir. విశాఖలో విజయసాయిరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. స్టీల్ ప్లాంట్ ను వ్యతిరేకిస్తూ చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. పాదయాత్రకు ముందు జీవీఎంసీ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు. ఉదయం జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రం స్టీల్ ప్లాంట్ ఆర్చ్ వద్ద భారీ బహిరంగ సభతో ముగిసింది. దాదాపు 24 కిలోమీటర్ల మేర పాదయాత్ర సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రకు భారీ స్పందన లభించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైసీపీ నేతలు పాదయాత్రపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి. రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసి రావాలని కోరారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వైసీపీ పూర్తి వ్యతిరేకత వ్యక్తం చేస్తుందన్నారు. ప్రారంభించాం, కొనసాగిస్తా ఉన్నా. ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ అన్నటువంటిది మా యొక్క పార్టీ యాక్సెప్ట్ చేయదు. దానికి గతంలో కూడా చెప్పాం, పార్లమెంటు లోపల పార్లమెంటు బయట కూడా మా యొక్క ఉద్యమాన్ని పోరాటాన్ని కొనసాగిస్తామని మేము చెప్పాం, చాలా స్పష్టంగా చెప్పాం. కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తూ ఉన్నారు, మీరు ఈ యొక్క పోరాటం ఇక్కడ చేస్తే ప్రయోజనమేముంది, ఢిల్లీలో చేయండి అనని అది పదే పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. వారికి జవాబు నేను ఒక్కటే చెప్తా ఉన్నా, గతంలో కూడా విశాఖ ఉక్కును సాధించినప్పుడు మేము అప్పట్లో 1978లో అప్పట్లో పోరాటం ఇక్కడ సాగించారు, ఢిల్లీలోనే సాగించారు. ఏదైనా కూడా రాజకీయాలకు అతీతంగా ఇక్కడ విశాఖలోను అక్కడ ఢిల్లీలోను పోరాటం సాగించినట్లయితే మనం అనుకున్నది సాధించగలుగుతాం. కాబట్టి మిగతా రాజకీయ పార్టీలు ఏ రాజకీయ నాయకులైతే దీన్ని విమర్శిస్తున్నారో వాళ్ళందరినీ కూడా కలిసి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జరుగుతున్న వైసీపీ చేస్తున్న పాదయాత్రకు తాను పూర్తి మద్దతునిస్తున్నానని తెలిపారు నగరి ఎమ్మెల్యే రోజా. స్టీల్ ప్లాంట్ అనేది ఒక ప్రాంతానికి చెందింది కాదని, అందరికీ దీనిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని రోజా అన్నారు. అందుకే చిత్తూరు జిల్లా నుంచి విశాఖ వచ్చి తన సంఘీభావం తెలుపుతున్నానని రోజా తెలిపారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆ రోజు కాపాడుకోవడం జరిగింది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని ప్రైవేటీకరించాలి అంటే ఎవరు ఒప్పుకునే పరిస్థితిలో లేరు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఆయన దీన్ని కాపాడాలని ఒక ఉక్కు సంకల్పంతో ఉన్నారు అనేది అందరూ కూడా గమనిస్తున్న విషయం. ఈరోజు విశాఖ నడిబొడ్డు నుంచి ప్రజల సెంటిమెంట్ని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలి, ఈ ప్రైవేటీకరణ ఆపాలి అని చెప్పి ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున మరి విజయసాయిరెడ్డి గారు చేపట్టిన ఈ పాదయాత్ర, మరి పరిరక్షించాలి స్టీల్ ప్లాంట్ అని చెప్పి చేపట్టిన ఈ పాదయాత్రకి విశేషంగా ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేసి ఈరోజు మీరు చూస్తే విశాఖ లో ఎలాగైతే సముద్రం ఉందో రోడ్డు మీద కూడా సముద్రం ప్రవహిస్తుంది అన్నట్టు జన ప్రవాహంతో మనం చూస్తున్నాం. ఇది ఒక ప్రాంతానికి చెందినది కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక సెంటిమెంటు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. కాబట్టి నేను రాయలసీమ వాసి అయినా చిత్తూరు ఎమ్మెల్యే. పార్లమెంట్ లో ఏం జరుగుతుందో తెలుసుకోకుండా వైసీపీ ఎంపీలు గడ్డి పీకుతున్నారా అంటూ ప్రశ్నించారు టీడీపీ నేత పట్టాభి. పోస్కో కంపెనీకి జగన్ ప్రభుత్వానికి ఎందుకు సంబంధం లేదంటూ ప్రశ్నించారు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి. రాజ్యసభ వెబ్సైట్ లో పొందుపరిచిన ఒక డాక్యుమెంట్ ను పట్టాభి బయట పెట్టారు. పార్లమెంట్ సాక్షిగా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం కుదుర్చుకుందో చెప్పాలంటూ కొన్ని అంశాలను బయట పెట్టారు. మాట్లాడలేదా? వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి పాస్కోకున్న రిలేషన్ నీకు తెలీదా? మరి ఇదేంటయా, నీ పార్టీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఈయన గారు కరెక్ట్ గా 5 సంవత్సరాల క్రితం ఫిబ్రవరి 5, 2020 రాజ్యసభలో
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఒక ప్రశ్న అడిగితే అన్స్టార్ట్ క్వశ్చన్ నంబర్ 474 ఈ ప్రెస్ మీట్ చూస్తున్నటువంటి ఎవరైనా చెక్ చేసుకోండి, రాజ్యసభ వెబ్సైట్లోకి వెళ్ళి అన్స్టార్ట్ క్వశ్చన్ నంబర్ 474 వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నకి వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఆర్ఐఎన్ఎల్కి ఏదన్నా జాపనీస్ కానీ కొరియన్ కంపెనీస్ కానీ ఆయన ఒప్పందం జరిగిందా అని అడిగినటువంటి ప్రశ్నకి చాలా స్పష్టంగా అక్టోబర్ 2019 ఏ నాన్ బైండింగ్ ఎంఓయూ హ్యాస్ బీన్ సైన్డ్ బిట్వీన్ ఆర్ఐఎన్ఎల్ అండ్ పాస్కో ఫర్ ఎస్టాబ్లిషింగ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని చెప్పి చాలా స్పష్టంగా ఆర్ఐఎన్ఎల్కి అంటే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్కి పాస్కోకి మధ్య ఒప్పందం కుదిరింది అని పార్లమెంట్లో ధర్మేంద్ర ప్రధాన్ గారు మినిస్టర్ ఆఫ్ స్టీల్ మీ పార్టీ ఎంపీకి సంవత్సర క్రితం చెప్తే నీకు తెలీదా? ఏ నీ ఏటు నీకు చెప్పలేదా? పార్లమెంట్లో కూర్చొని చేసేటటువంటి దొంగ పనులన్నీ ఇవి అన్నీ తెలుసు కూడా మీ ఎంపీలు గడ్డి పీకుతా ఉన్నారా? ఏదో మన మీ ఆంబోతుల్ని మీడియా ముందుకు పంపించి ఏదో ఓ చాలా ఇదైపోతున్నావు, చంద్రబాబు నాయుడు గారు ఏం గడ్డి పీకుతున్నారని ప్రశ్నించారని చెప్పి ఏదో చాలా కలవరపడిపోతా ఉన్నారే. అవునయ్యా, ఏం చేస్తున్నారు మీరు ఎంపీలు? ఫిబ్రవరి 2020 రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకోండి కరెక్ట్గా, సంవత్సరం క్రితం ఫిబ్రవరి 2020 ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు. సాక్షాత్తు పార్లమెంట్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి రాష్ట్ర కేంద్ర ఉక్కు పరిశ్రమ శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్స్టార్ట్ క్వశ్చన్ నంబర్ 474కి సమాధానం చెప్తూ చాలా స్పష్టంగా ఎంఓయూ కుదిరిందని చెప్తే. ఒక హిందువో ఒక క్రిస్టియనో తెలియని ఫేక్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు టీడీపీ నేత వేమూరి ఆనంద సూర్య. అంతర్వేదిలో రథం తగలబెట్టిన వారిని అరెస్టు చేయకుండా కొత్త రథాన్ని ప్రారంభించడానికి సీఎం ఎలా వచ్చారని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక హిందువా ఒక క్రిస్టియన్నా తెలుసుకోలేనటువంటి ఒక ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ హిందువు, ఫేక్ క్రిస్టియన్. ఈ రోజున ఆయన పాలనలో ఆయన చేస్తున్నటువంటి టీటీడీ బోర్డుని కానీ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ను కానీ తన జేబు సంస్థలుగా వాడుకుంటున్నటువంటి విషయం ఇక్కడ గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 163 దేవాలయాల మీద దాడి జరుగుతుంటే దాడికి పాల్పడిన వాళ్ళని ఇంతవరకు అరెస్టు చేయకుండా నిన్న రథసప్తమి రోజున అంతర్వేది రథాన్ని ప్రారంభించాడు. ఆయన ప్రారంభించినప్పుడు 6 నెలలైంది ఆ రథాన్ని తగలబెట్టి, ఆ రథాన్ని తగలబెట్టినటువంటి వాళ్ళని అరెస్టు చేయకుండా, వాళ్ళని గుర్తించకుండా, వాళ్ళని పట్టుకోకుండా కొత్త రథాన్ని చేయించి ఓపెన్ చేయటానికి రావటానికి సిగ్గుందా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ నెల 21వ తేదీ ఆదివారం జరగబోయే 4వ విడత ఎన్నికలకు జిల్లా కలెక్టర్లు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కృష్ణా జిల్లా నూజివీడు డివిజన్లోని 14 మండలాల్లోని 275 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ పదవికి 2483 వార్డు సభ్యుల స్థానాలకు 4వ విడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ పరిశీలించారు. పోలింగ్ సామగ్రి పంపిణీ ప్రక్రియను పవిడి ముక్కల జడ్బి పాఠశాలలో, ఉయ్యూరు విఆర్కేఎం హైస్కూల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ ఏఎండి ఇంతియాజ్ తనిఖీ చేశారు. రేపు ఉదయాన్నే 6:30 గంటలకు పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ 14 మండలాల్లో 288 గ్రామ పంచాయతీలు, దాంట్లో 13 యునానిమస్ కూడా, 275 గ్రామ పంచాయతీ సర్పంచ్లకు, అలాగే 2483 వార్డ్ మెంబర్స్కి రేపు ఉదయాన్నే మనకు పోలింగ్ 6:30 స్టార్ట్ కానుంది. మనకు ఉయ్యూరు మండలం కూడా నూజివీడు డివిజన్లో ఉంది. ఈ ఉయ్యూరు మండలంలో మనకు రేపు 11 గ్రామ పంచాయతీలకు 120 పోలింగ్ స్టేషన్స్లో మనకు పోలింగ్ జరగనుంది. ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయని సమీక్షించడానికి రావడం జరిగింది. చక్కగా అంతా డిస్ట్రిబ్యూషన్ ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు. ఈ పార్టీస్ అన్నీ కూడా పోలింగ్ పార్టీస్, పోల్ పార్టీస్ మధ్యాహ్నం కల్లా మనకు వారి పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళి అక్కడ వాళ్ళు మార్నింగ్ ఎన్నికలు మరి పోలింగ్ జరగడానికి అనేది చర్యలు తీసుకుంటారు. అలాగే ఎన్నికలు మనకి పోలింగ్ అనేది 3:30 అయిపోయిన తర్వాత కౌంటింగ్ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చేసుకోవడం జరిగింది. సో చక్కటి అరేంజ్మెంట్స్ అన్ని చేసుకొని మనకు పోలింగ్ కౌంటింగ్ త్వరితగతిన కంప్లీట్ చేసేందుకు ఏర్పాటు చేసుకోవాలి. థ్యాంక్ యూ.
తెలంగాణ ప్రజలు వైఎస్ రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారని, అందుకే తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావాలనుకుంటున్నానని అన్నారు షర్మిల. రంగారెడ్డి జిల్లాలో వైఎస్ఆర్ అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జై తెలంగాణ నినాదాలతో షర్మిల హోరెత్తించారు. ఎన్నో ఎన్నో చేశాడు ఆయన, ప్రేమించిన విధంగానే తెలంగాణ ప్రజలు కూడా రాజశేఖర రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్నారు. అందుకే మహానేత చనిపోయినప్పుడు ఆ దుఃఖం భరించలేక ప్రాణాలు వదిలేసిన వాళ్ళల్లో తెలంగాణ వాళ్ళే అధికంగా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ వైఎస్ఆర్. మళ్ళీ రాజన్న ఇక్కడ రాజ్యం ఇక్కడ రావాలని, రాజన్న సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తేవాలని నా కోరిక. మీ అందరూ తోడుంటే అది సాధ్యమని నా నమ్మకం.